సో ముందుగా నూతన వివాహ మహోత్సవ శుభాకాంక్షలు నేను సహజ మనం ఓ వండర్ఫుల్ ఓకే ఎందుకంటే వివాహం అనేది మళ్ళీ దాని ఇంకో కాంట్రవర్సీ ఎందుకు నాకు అమ్మ దానికి ముందు నాకు నిజమైన తండ్రి మీరే ఎంత మాట సార్ లేదు నేను ఉన్న వాస్తవం చెప్పుకోవాలి ఎందుకంటే సుహేల్ నేను కలిసి లాక్డౌన్ టైంలో ఇంటర్వ్యూ ఇదే సోఫా సో నేను చందానగర్ వెళ్ళిపోవాలన్నప్పుడు నాకు మీరే గుర్తు వచ్చారు నాదేడి ఎనభై రూపాయలే ఉన్నింది ఈరోజు రాకేష్ మాస్టర్ ఇలా ఉన్నాడు అంటే ఇది మళ్ళీ ఈ గుండుతో ఈ గెటప్లు మళ్ళీ మాట్లాడుకుందాం అన్నీ ఎపిసోడ్ ఎపిసోడ్గా ప్రజలు సో నాకు సుహెల్కి నేను గుర్తు చేశాను సుహెల్ వెళ్ళిపోవాలి ఎలాగా పోలీసు వాళ్ళు అంతా పట్టుకుంటున్నారు అంటే బిఎస్ఆర్కి ఫోన్ చేస్తాం అని మీకు ఫోన్ చేశాను మీరు ఇమ్మీడియట్గా నాకు కారు అరేంజ్ చేసి దానికి ఒక స్టాంప్ వేసి టాప్ తెలుగు అని ఒక స్టాంప్ వేసి నన్ను పంపిస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ ఆపలేదు చూశారు ప్రెస్ ప్రెస్ అని సో అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది ఆ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నాకు బొట్టు నుదుటిన బొట్టు పెట్టి నాకు అమ్మకి నాకు అమ్మ మంచి స్నేహితురాలు మంచి గర్ల్ ఫ్రెండ్ ఒక విధంగా అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్ర నేను నాకు ఇప్పుడు అమ్మాయి ప్రతిదీ నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా పనిచేయదు దాని గురించి మళ్ళీ మాట్లాడ మాట్లాడదు సో అమ్మే నన్ను కాపాడుకుంటూ వచ్చింది రైట్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మంచి పెళ్ళి అదే నేను సహజీవనం రైట్ ఇప్పుడు సహజీవనం మొదలుపెట్టారు ఎవరు లేరు సార్ తోడు నేడా అంటారు కదా ఓకే నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని నీడ నిన్ను తాకరాదనే అమ్మ నా జీవితాన్ని తాకింది నాకు అర్ధరాత్రి అయినా దాహం వేసిన పట్టడి అన్నం కావాలన్నా ఇంకొక పచ్చి అబద్ధం పచ్చి నిజం నేను మీతో చెప్పాలి అమ్మని మళ్ళీ మీరు అమ్మ కూడా వచ్చారు కనుక మన మాట్లాడే ఆఫీస్కి నాకు మందు ఆగాలనిపిస్తే అమ్మే తెచ్చిస్తుంది అంటే ఇది పచ్చ రహస్య ఎందుకు అబద్ధం ఎందుకు ఆడాలి నేను సో అలాంటి దేవత అంటే మందు తెచ్చిన దానికే దేవత అని నేను నాకు మందు ఆగాలని ఈరోజు నైట్ నాకు మందు ఆగాలని అమ్మ రెడీ చేసి పెట్టుంటుంది కానీ మందు తాగి చచ్చిపోమని కాదు చాలా జాగ్రత్త కాపాడుతుంది ఓకే మొన్న ఒకరోజు ఉరుములు మెరుపులు వస్తే నేను నెగిసే అమ్మా అన్న ఆమె పరిగెడతా దిండు దుప్పటి తీసుకుని నా గుండెల మీద పడుకు చచ్చిపోయేటప్పుడు కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అంత అంటే నేను వయసులో ఉన్న అమ్మాయిని ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే అది ఒక విధంగా ఉంటుంది నేను మీరు ఏ హీరోయిన్లో తగులుకుంటారు అనుకున్నాను యాక్చువల్గా ప్రతి హీరోయిన్లు నా కూతుళ్ళే నేను అలా ఒక్క హీరోయిన్తో మాత్రమే కలిశాను అది మీకు చెప్పాను కూడా ఎవరు సరే ఎందుకు అయిపోయింది ఓకే ఒక్క హీరోయిన్ నన్ను బాగా ఇష్టపడేది ఓకే ఓకే అయిపోయింది అయిపోయిందా కానీ లయ నా కూతురు ఓకే మని చందన నా బిడ్డే చాలామంది మనం ప్రత్యూష చనిపోయిన ప్రత్యూష చనిపోయిన ప్రత్యుష తెలంగాణ బిడ్డ నన్ను నానా అని పిలిచేది ఇలియానా నన్ను పప్ప అని పిలిచేది సో అందరితో నేను ఒక తండ్రిగానే ఉన్నాను ఉదయభాని అయితే నా నా కన్న కూతురు అలా నాకెందుకు ఈ యొక్క దురాలోచన వచ్చిందంటే దూరాలోచన దురాలోచన దూరంగా ఆలోచించే యొక్క ఆలోచన నాకు కలిగింది అమ్మ రోజుటికి ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను చచ్చిపోయేంత వరకు అమ్మతోనే కాలం గడిపేస్తాను ఎవరి ద్వితీయ లక్ష్మి అంటే నా భార్య గారు దేవత లక్ష్మి గారు అవును ఆ తల్లి నా దేవతే మన దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అదే లాస్ట్ ఇంటర్వ్యూ ఓకే టాప్ తెలుగు ఇలాగే మీరు కూర్చున్నారు నేను ఇలాగే కూర్చున్నాను అవును సో చరణ్ తేజ్ని ఎవరో అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పుడు నా భార్య నన్ను ఇంకా ఎప్పుడు కూడా నీకు బిడ్డలు లేరు నేను లేను వదిలి వెళ్ళిపో ఓకే 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 లాస్ట్ ఇంటర్వ్యూ మీతోనే టాప్ తెలుగులో కూర్చొని నేను వెళ్ళిపోయాను చందానగర్కి అక్కడి నుంచి ఈ రోజుకి ఇలా అయ్యా మార్పు కాదు మార్పు చెందిన వాడే మనిషి సో చెప్పండి మాస్టర్ మా భార్య గారు దేవత నా కొడుకు నా కూతురు మంచి బిడ్డలు నేనే అదవని అందుచేత నేను చచ్చిపోదాం అనుకున్నాను ఇది చనిపోయిన తర్వాత నా ఫోటో పెట్టుకొని మీరు ఒక ఇంటర్వ్యూ మీరు చేయాల్సిన వాళ్ళు నన్ను నన్ను పెట్టుకొని గుండుతో ఈ పిల్లకతో నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏంటంటే మీ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే సార్ నేను నన్ను పంపించండి చందానగర్కి వెళ్ళాలంటే మీరు టాప్ తెలుగు ఛానల్ నుంచి నాకు భిక్షం పెట్టారు అయ్యో మాస్టర్ మీరు వెళ్ళండి నేను ఉన్నాననేసి వెళ్ళిన తర్వాత డెబ్బై లక్షలు నేను కలెక్ట్ చేశాను మీ నుంచి వెళ్ళిన తర్వాత మీ కారు మీ నుంచి కారు తీసుకొని నేను చందానగర్కి మారేలా సాయి మోహన్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సుయేల్ ద్వారా డెబ్బై లక్షలు కలెక్ట్ చేసి ఇప్పటికీ ది ఈ క్రెడిట్ టాప్ తెలుగు కూడా అయ్యే చాలా చాలా సంతోషం నేను అందరికి బియ్యము ఒక ఇరవై లక్షలు మాత్రం ఫైవ్ స్టార్ స్టార్ హాస్పిటల్ బంజారాహిల్స్ దాంట్లో ఇప్పించాను వెళ్ళాను కూడా పోలీసు వాళ్ళు అందరూ కూడా అడిగారు మీడియా అడిగారు సో స్టార్ హాస్పిటల్కి నేను ఒక ఇరవై లక్షలు ఒక కరోనా పేషెంట్కి ఇప్పించాను ఆ క్రెడిట్ టు టాప్ తెలుగు ఎందుకంటే ఇప్పుడు నడవడానికి కాలు అనేది ఉంటే నడిపించగలుగుతాం కాలు లేకపోతే ఎవడు నడిపిస్తాడు ఎవడు వేసుకుంటాడు అలాగా నాకు సహాయం చేసిన దాంట్లో టాప్ తెలుగులో బిఎస్ఆర్ మీరు చేసిన సేవలో మాకు ఉడతా భక్తిగా మాకు కొంత ఇచ్చారు స్థానం చాలా సంతోషం సార్ హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువన సూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం